What's up guys, this is Kaushikli Edronandaru. So guys, meeku thumbnail chuste ardham ayi undadi ee topic den meedu undadu ani cheppesi. Topic gaadu, video, cooking video anamata. So chicken recipe chupistha, protein levels takku avakunda easy way lo chupistha, 15 minutes to 20 minutes ayipothadi. So ledi ayyakunda video start chesedam. సో గైస్ ఇది 50 రూపీస్ చికెన్ అనమాట, 50 రూపీస్ చికెన్ ఓన్లీ చెస్ట్ పీస్. సో మీరు కాలు తలకాయలు లెగ్ పీసులు అట్లాంటివి ఏం కొట్టించుకోరాకండి, ఓన్లీ చెస్ట్ పీస్ వితౌట్ స్కిన్. సో మంచిగా కడుక్కోవాలి దీన్ని. సో మనోడే అనమాట చికెన్ పీస్ బాగా నచ్చింది, అదే బాగానే వస్తుంది కానీ. సో చికెన్ షాప్ మనోడే అనమాట, అందుకనే మంచిగా కొట్టించాను వీడియో కోసం అని చెప్పిన. సో మంచిగా కడుక్కోండి చికెన్ అయితే, మంచిగా కడుక్కోండి, మంచి మంచిగా ఉంటుంది. సో మంచిగా కడుక్కోకుండా వేస్తే సాల్మోనెల్లా బ్యాక్టీరియా అని ఉంటుంది, అది వచ్చి మళ్ళీ మీరు అడ్డం పడి నా పేరు వేయకండి. అవి మంచిగా కడుక్కోవాలి. సో గైస్ ఒక 3 సార్లు కడుక్కున్న తర్వాత ఇంకో ఇట్లా తెల్ల అయిపోతుంది. సో దీని మీద ఇట్లా లైట్గా కాట్లు పెట్టి, ఒక 3 కాట్లు పెట్టి దీని మీద కారం మసాలా వెళ్ళి ఉడకబెడితే కత్తం చికెన్ అయిపోయినట్టే. సో చూపిస్తా చూడండి గైస్, మంచి కత్తి తీసుకోండి, దీని మీద లైట్ ఇట్లా పోయండి, లైట్గా కాట పెట్టండి. తెగింది ఫ్రెండ్స్. సో గైస్ ఫస్ట్ ఉప్పు వేసుకుందాం, ఉప్పు. సో ఉప్పు మంచిగా రుద్దుకోవాలి. సో మెయిన్ మనకి ఉప్పు వల్లనే టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ మన చికెన్ మసాలా, మీకు ఏడవైనా దొరుకుతుంది, ఏడ ఏ షాప్ పోయినా దొరుకుతుంది చికెన్ మసాలా అంటే. ఇస్తుంది ఇంకా. సో దీని మీద ఇట్లా రబ్ చేసుకోవాలి. సో దీనికి హోల్స్ పెట్టింది, దీనికి దీనికి పోసింది అందుకనే మనం దీనిలో పోయి మంచిగా ఫ్లేవర్ అంటుకుంటుంది మొత్తం చికెన్ మొత్తం కొంచెం టేస్టీ అవుతుంది. ఒకటి ఇటు ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం టేస్ట్ గురించి చూసుకోవాలి, మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా మీకు బాడీ రావాలంటే చికెన్ తినాలి, ఇట్నే తినాలి. మళ్ళీ మంచిగా లేదు బ్రో నీ తొక్క లెక్కంది మీ రెసిపీ అని నాకేం కామెంట్ చేయకండి సరేనా. సో లైట్గా లైట్గా కారం వేసుకుందాం, కొంచెమే మరీ ఎక్కువద్దు, అసలు వేసుకోవద్దు వాసన ఉంది అయితే. కొంచెం మీరు టేస్ట్ టేస్ట్ అంటారు కాబట్టి కొంచెం లైట్గా. సో గైస్ నూనె లిటిల్ బిట్, సో జస్ట్ దీనికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం నూనె. సో దీంతో నూనెతో మీకు ఒక 20 to 40 calories వస్తాయి, ఏం కాదు, దట్ ఈస్ నాట్ హెవీ. లైట్గా జస్ట్ ఒక లేయర్ లాగా ఫామ్ చేసి, సో మన చికెన్ వేసుకుంటే చాలు. సో ఇట్లా ఇట్లా ఒక 10 మినిట్స్ ఉడకనియాలి, దీని తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఇట్లా తిప్పేసి ఉడకనియాలి. సో 10 మినిట్స్ అయితే అవుదాం, దీనిపైన మూత పెట్టుకున్నాం. సో గిన్నె మాడిపోకుండా చూసుకోకండి, గిన్నె అప్పుడప్పుడు ఇట్లా లేపి చూస్తుండండి, గిన్నె మాడిపోకుండా చూడండి. సో స్టవ్ అయితే సిమ్ములనే పెట్టుకోండి, ఎక్కువ పెడితే మాడిపోతుంది మొత్తం ఖరాబ్ అవుతుంది. సిమ్లో పెట్టుకోండి ఇటు 10 మినిట్స్ అటు 10 మినిట్స్ ఉడకబెడితే సూపర్. అంటే
సో తక్కువ ఆయిల్ వేసినా ఏం కాదనమాట, దాంట్లో ఉండే వాటర్ లెవెల్స్ అన్ని తగ్గి మనకి గిన్నె అంటుకోకుండా ఉంటుంది, మంచి ఉడుకుతుంది, మంచి ఉడుకుతుంది. ఇంకో వాటర్ వస్తుంది చూసిరా పక్కకి. సో గైస్ టైం అయితే దగ్గర దగ్గర 14 మినిట్స్ అవుతుంది, 14 to 15 మినిట్స్. ఇది 14-15 మినిట్స్, 15 మినిట్స్ to 20 మినిట్స్ ఈ గ్యాప్లోనే అయిపోతుంది. సో నాదైతే నా చికెన్ అయితే అయిపోయింది. సో చూపిస్తే చూడండి. ఓ గుమ్ము. సో మనం ఇటు పెట్టు. సో మనం మంచిగా ఉడకబెట్టుకుంటేనే మంచి బ్యాక్టీరియా గ్యాక్టీరియా అంతా పోతుంది. సో మంచిగా ఉడకబెట్టుకోండి, టైం ఎక్కువైనా పర్లేదు కానీ మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, అడ్డం పడకండి. సో స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. సరే చూడు ఇది కవర్ అయ్యి, రే రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. గుమ్మున అనిపిస్తుంది. ఓకే 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 సూపర్ అయింది చికెన్. సో బంద్ చేసుకుందాం. సో గైస్ ఇది 250 గ్రామ్స్ చికెన్. సో మీరు ఒకటే పూటలో 250 గ్రామ్స్ చికెన్ తింటే అది మీకు దీంట్లో ఉన్న ప్రోటీన్ అంతా మీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు అనమాట. డివైడ్ చేసుకుంటూ తినండి, ఫస్ట్ ఒక 150 గ్రామ్స్ తినండి, మళ్ళీ నైట్ పోస్ట్ వర్కౌట్లనన్నా, జిమ్ వర్కౌట్ తర్వాతనన్నా, లేకుంటే నైట్ డిన్నర్లనన్నా ఒక 100 గ్రామ్స్ తినండి, సగం సగం తినండి. ఒకటేసారి తింటున్నా నా కడుపులో పోతుంది అని చెప్పేసి కోడి మొత్తం తింటే మీకు ప్రోటీన్ అందదు, మీకు బాడీ పెరగదు. సో సగం సగం తినండి, 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ మెజర్ చేసుకుంటూ తినండి. సో యూపీసీ చూడండి, ఇట్లా తినడం మీకు ఇష్టం లేకపోతే కట్ చేసుకొని తినండి. సో ఇట్లా తినడం ఇష్టం లేకపోతే సో కట్ చేసుకొని తినండి. నేనైతే ఇట్లానే తింటా, ఇట్లానే తింటా. నేను తినదు అట్లా. నువ్వు తినొద్దు. సో ఇది చేసుకున్నది ఎంబటే గిన్నె అడిగేసుకోండి, రేపు అడుగుతా సాయంత్రం అడుగుతా అనుకుంటే గట్టి అవుతుంది, గడ్డలు గడ్డలు అయిపోతుంది. సో కడితే నీకు ఇబ్బంది అవుతుంది మనకి. సో ఇది తీసేసుకుని ఎంబటే కడిగేసుకో. హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్. సో చూడు 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ ఈ పూటకి ఇది అయిపోతుంది అనమాట. సో ఇట్లా 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనకి 24 to 35 గ్రామ్స్ అంతా ఆ గ్యాప్లో వస్తుంది మనకి ప్రోటీన్. సో ఎంతైనా రావచ్చు. ఇది చికెన్ బ్రెస్ట్ పీస్, ఇది చికెన్ ఓన్లీ చెస్ట్ పీస్. సో గైస్ ఇది 150 గ్రామ్స్ రైస్, మా మమ్మీ నార్మల్గా వండిన కూర, టమాటా పచ్చడి అంట. ఇది మన చికెన్, 100 గ్రామ్స్ చికెన్. సో దీని మ్యాక్రోస్ అనేవి మీకు పక్కకి కనిపిస్తుంటాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉందని చెప్పేసి. సో ఇప్పటికైతే ఈ రోజుకి అయితే ఇదే వీడియో అనమాట. సో చికెన్ అయితే మస్తు టేస్టీ వచ్చింది, మీరైతే ట్రై చేయండి. తిన్నప్పుడు జ్యూసీ జ్యూసీ వస్తుంది, గుమ్మలు ఉంటుంది. సో ట్రై అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చపోయినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతే, ఇంకా కామెంట్ అయితే చేయండి ఎట్లుందో, ట్రై చేసి కామెంట్ చేయండి. నార్మల్ అయితే కామెంట్ చేయకండి, సూపర్ బ్రో సూపర్ ఉందని ట్రై చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటా, బాయ్, పీస్. సో దూరమని చూసుకుంటా, బాయ్. ఆల్ మై యూట్యూబ్ కస్టమర్స్, లేదు కస్టమర్స్ కాదు కానీ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన కౌశిక్లీ మోడల్లీ చికెన్ రెసిపీ చేయబోతున్నాడు, మీరు చూడండి.